చంద్రబాబు నాయుడు బెయిల్ పైన ఉన్న ఈ నాలుగు వారాల సమయంలో ఆయన పైన అదనపు ఆంక్షలు విధించాలి అంటూ రాష్ట్ర సిఐడి హైకోర్టుకు వెళ్ళింది దానిపైన ఈరోజు తీర్పు వచ్చింది ఇప్పటికే రాజకీయ ప్రసంగాలు రాజకీయ ర్యాలీలు వీటిపైన ఉన్నాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు పైన మీడియాతో మాట్లాడడం ఇలాంటి వాటిపై కూడా ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ఆంక్షలు ఏంటంటే ఏకంగా ఇద్దరు డిఎస్పి స్థాయి అధికారులను చంద్రబాబు నాయుడు వెంట ఉంటారు వీరు ఈ హైకోర్టు బెయిల్కి ఇచ్చిన నిబంధన నిబంధనలు బెయిల్ కండిషన్స్ చంద్రబాబు నాయుడు పాటిస్తున్నాడా లేదా ఉల్లంఘిస్తున్నాడా అనేది వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటారు కేసులు పెడుతూ ఉంటారు రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అని ఏపీసీఐడి అడిగింది దీన్ని హైకోర్టు అంగీకరించలేదు ఎందుకంటే వాస్తవంగా ఈ బెయిల్ కండిషన్స్లో గురించి చట్టం ఏం చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయంటే బెయిల్ కండిషన్స్ ఎలా ఉండాలి ఒక నేరస్తునికి కూడా ఈవెన్ జైల్లో ఉన్న వ్యక్తికి కూడా రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి రాజ్యాంగ హక్కులు పోవు కొన్ని సందర్భాల్లో జైల్లో ఉండడం వల్ల ఆ రాజ్యాంగ హక్కుల్ని అతను ఉపయోగించుకోలేకపోవచ్చు ఉదాహరణకు స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు అన్నది ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు జైల్లో ఉన్న సమయంలో ఎలా తిరుగుతాడో తిరగలేడు అంతే తప్ప ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన ఆ హక్కిం పోదు ఆ హక్కును ఎక్సర్సైజ్ చేసుకోలేడు కారణం జైల్లో ఉన్నందుకు ఇప్పుడు అలాగే జీవించే హక్కుంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు జీవించే హక్కు ఉంది జైల్లో ఉన్నాడు కదా అని జీవించే హక్కును కోల్పోడు కదా ఎవరైనా జైల్లో ఆయనను మర్డర్ చేయొచ్చా జైల్లో ఆయన వెళ్ళి కొట్టవచ్చా ఎందుకు ఈవెన్ నేరస్తులకు కూడా పూర్తి భద్రత ఇస్తారు దానికి కారణం ఏంటి అంటే జైల్లో ఉన్నా కూడా ఆ వ్యక్తికి నేరస్తుడుగా కన్విక్టెడ్ ప్రజలు అనేది విచారణలోకి కాదు శిక్ష పడిన నేరస్తుడు కూడా జైల్లో ఉన్న సమయంలో జై ఆయన ప్రాణానికి రక్షణ ఉండాలి ఆయన జీవించే హక్కు ఉంటుంది రైట్ టు లైఫ్ ఎ ఫండమెంటల్ రైట్ కనుక దాన్ని కోల్పోయే హక్కు లేదు ప్రధాన తనకు నచ్చిన వృత్తి చేసుకోవచ్చు అది రాజ్యాంగం కల్పించిన హక్కు జైల్లో ఉన్నాడు కనుక అతను హక్కు చేసుకోకూడదని ఉండదు జైల్లో ఉన్న సందర్భంలో ఆ హక్కును వినియోగించుకోవడంలో పరిమితం ఉండవచ్చు పరిమితం ఉండొచ్చు ఉదాహరణకు ఒక జైల్లో డాక్టర్ ఉంటాడు ఏదో నేరం చేసి శిక్ష ఆ డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ కాదు జైల్లో ఉన్నాడు కదా అని అన్లెస్ ఆయన శిక్ష పడటానికి ఆయన కేసుకు ఆ డాక్టర్ సర్టిఫికేట్ లింక్ ఉంటే తప్ప ఆయనకు మెడికల్ 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 వ్యవస్థలు ఆయన డాక్టర్ డిగ్రీని రద్దు చేస్తే తప్ప అందుకే మీరు గమనించండి జైల్లో ఉన్న ఖైదీలకు కూడా వాళ్లకు తగినటువంటి వృత్ పన్నులు చెప్తారు సత్యం రామలింగరాజు కూడా జైల్లో ఖైదీలకు కంప్యూటర్ నేర్పాడు జైల్లో డాక్టర్ జైల్లో ఉన్నాడు అనుకోండి ఆ డాక్టర్ ఏం చేస్తాడు జైల్లో ఉన్న ఇతర ఖైదీల ఆరోగ్యాన్ని చూస్తుంటాడు అంటే అర్థం ఏంటి రాజ్యాంగపరమైన హక్కులు జైల్లో ఉన్న నేరస్తుని కూడా వర్తిస్తాయి ఇక చంద్రబాబు నాయుడు నేరస్తుని కాదు మనం చాలాసార్లు చెప్పుకున్న ఆయన నిందితుడు మాత్రమే విచారణలో ఉన్న కస్టడీలో ఉన్న వ్యక్తి మాత్రమే అందువల్ల నేరస్తునికి శిక్ష పడి నేరం రుజువై జైల్లో ఉన్న వ్యక్తికే రాజ్యాంగపరమైన హక్కులు ఉంటే నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్లో ఉంటే రాజ్యాంగపరమైన హక్కులు కోల్పోతాడా రైట్ టు ప్రైవసీ ఉదాహరణకు వ్యక్తిగత గొప్పత హక్కు సో హక్కును కోల్పోతాడా సో జన జయ ఆయన ఆరోగ్య కారణాలు ఇస్తే జైల్లో ఉన్నాడు కనుక ఆయనకు వ్యక్తిగత గొప్పత ప్రైవేట్ లైఫ్ ఉండకూడదు కంపల్సరీ ఎప్పటికీ ఇద్దరు పోలీస్ అధికారులు ఉండాలి ఆయన ఎక్కడ ఉన్నా అనే అని అని చెప్పచ్చా అందువల్ల ఆయనకు లిబర్టీ రైట్ టు లిబర్టీ ఫ్రీడమ్ ఉంటుంది అందువల్ల దేనిపైన ఆంక్షలు పెట్టచ్చు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ న్యాయ ప్రక్రియకు ఉపయోగపడే ఆంక్షలే పెట్టచ్చు ఈ ఇన్వెస్టిగేషన్ అంటే విచారణకు నష్టం జరగకుండా ఆంక్షలు పెట్టచ్చు ఉదాహరణకు కో అక్యూజ్ అంటే సహ నిందితులతో మాట్లాడకూడదు సాక్షులతో మాట్లాడకూడదు సాక్షుల్ని బెదిరించకూడదు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు కేసు గురించి మాట్లాడకూడదు ఇవన్నీ కూడా ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినవి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్కి సంబంధించినవి జైల్లో ఉండి ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళకు జైల్లో ఉండి ఎలక్షన్లో పోటీ చేసిన రాజకీయాల్లో పాల్గొన్నట్టు కాదా అందువల్ల జైల్లో ఉండి కూడా ఒక వ్యక్తికి రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి అందువల్ల బెయిల్ ఆంక్షలు కూడా ఒక వ్యక్తికి ఉండేటువంటి రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కుల్ని అలాగే విచారణకు అవసరమైన షరతుల్ని ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి ఈ రెండింటి మధ్య ఈక్విలిబ్రియం ఉండాలి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా ఈ విషయాన్ని చెప్పింది ఒక బ్యాలెన్స్ ప్రపోర్షనాలిటీ ఉండాలి ఏ ఆంక్షలైనా ఆ కేసుకు ఉద్దేశించినవి ఉండాలి కేసుకు న్యాయం జరిగేలా ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఆంక్షలు పెట్టడానికి కూడా వీల్లేదు అది ఈవెన్ రెగ్యులర్ బెల్ అయినా మెడికల్ బెల్ అయినా ఇప్పుడు మా సిఐడి వాదన ఏంటంటే ఇది హెల్త్ బెయిల్ మెడికల్ గవర్నస్ పైన బెయిల్ కనుక ఆయన ఆసుపత్రికి మాత్రమే పోవాలి ఆసుపత్రికి మాత్రమే రాకూడదు అది మానిటర్ చేస్తానికి మేము ఈ డిఎస్పి అధికారం పెడతాం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లటానికి చేయడం లేదు కానీ ఆయన బెయిల్ కండిషన్ ఉల్లంఘిస్తున్నాడా లేదా అనేది పరిశీలించడానికి మాత్రమే పెడుతున్నాం అన్నాడు కానీ హైకోర్టు ఈ వాదనతో అంగీకరించలేదు అందువల్ల ప్రతి వ్యక్తికి నిందితునికి కూడా రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి ఆయన ఆల్రెడీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు బెయిల్ కండిషన్ ఉల్లంఘిస్తే సమాజాన్ని తెలియకుండా ఉంటుందా కోర్టులకు తెలియకుండా ఉంటుందా ప్రజలకు తెలియకుండా ఉంటుందా ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా ఇలాంటి పోలీసునిగా కూడా పెట్టాలి అనేది క్లియర్గా ఒక పొలిటికల్ వెండెట్టానికి తెలియజేస్తుంది అంటే ఒక రాజకీయ కక్ష సాధింపు ధోరణి తెలియజేస్తుంది కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అని తెలియజేయదు ఎందుకంటే న్యాయం జరగాలి అనే విషయంలో చంద్రబాబు నాయుడు నేరం చేస్తే విచారణ జరగాలి నేరం రుజువైతే శిక్ష పడాలి కానీ ఈలోగా ఆయనను ఆయన ఆయన అడు చూడొద్దు ఇడు చూడొద్దు ఎవరితో మాట్లాడద్దు ఆయన పక్కన మేము నలుగురు ఇద్దరు పోలీసులు అధికారుల పెడతాం ఆయన ఇది చూస్తే ఇది చూసిన రిపోర్ట్ ఇస్తాం అడు చూస్తే అడు చూసిన రిపోర్ట్ ఇస్తామంటే అలా అంగీకరించకూడదు అలా ఏ ఏ రాజ్యాంగం అంగీకరించదు రాజ్యాంగం పౌరుల హక్కులకు రక్షణ కల్పిస్తుంది అందులో నేరస్తులకే రక్షణ కల్పించినప్పుడు ఇక నిందితునికి ఉండదు ఆ రక్షణ